శ్రీశ్రేణి ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడా నువ్వు మరొకసారి స్వాగతం ఈరోజు చెప్పుకోబోయే సమస్య మనం చాలా సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటది ఒక్కొక్కసారి మనం ఎలాంటి ఇరకాటంలో అంటే ఏ పని చేద్దామన్నా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా వ్యతిరేకమైన పరిస్థితులు ఉండి ఉంటాయి బాధ్యత వదిలి బెదిరి పారిపోవడమా లేక ఫలితం ఏమైనా సరే ధైర్యంతో కర్తవ్య నిర్వహణ చేయడమా అన్నది సమస్య జీవన్ మరణ సమస్య మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవడం మనం దీనికి కూడా ఆ పరమాత్మ మనకి ఎంతో మంచి శ్లోకం ద్వారా దాని సొల్యూషన్ ఇచ్చారు ఏమిటది నీ మనస్సుని దిటవు చేసుకో బాధ్యతను వదిలి పారిపోయినంత మాత్రాన సమస్య పరిష్కారం ఎలా జరుగుతుంది నీ సుఖ ప్రారంధం సుఖాన్ని దుఃఖ ప్రారంధం దుఃఖాన్ని నీ సలహా సంప్రదింపులు లేకుండానే ఇవ్వడానికి కాచుకుని ఉంటాయి కనుక నీ కర్తవ్యాన్ని నువ్వు ధైర్యంతో నిర్వహించు దైవ అనుకూలత ఉంటే కృతార్థుడు అవుతావు అలా కాకపోయినా సక్రమంగా కర్తవ్యాన్ని చేసిన వాడతావు కాలమే పరిస్థితులను చక్కబరుస్తుంది అంటూ సింపుల్గా ఓ సమాధానం ఇచ్చారు ఆయన మరి దీన్ని ఎలా అన్వయించుకుందాం మనం మనిషిలో ధైర్యాన్ని పౌరుషాన్ని నూరిపోస్తుంటుంది గీత అనంత జీవరాశిలో ఒక జీవుడిలా కాకుండా మనిషికి తన ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి తన చుట్టూ ఉన్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేట్లుగా తీర్చిదిద్దుతుంది ఈ గీత అంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఉద్యమైన హి సిద్ధంతి కార్యాణి నా మనోరథై నహిసుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా అన్న చక్కటి సుభాషితం దాన్ని మనం అన్వయించుకోవచ్చు అంటూ ఇక్కడ చెప్తున్నారు ఏ రకంగా ఈ ప్రపంచంలో తీవ్రమైన కార్యాచరణ వల్లే కష్టపడి పనిచేయడం వల్లనే లక్ష్యం ప్రాప్తిస్తుంది అంతేగాని తేలిగ్గా కలలు కలడం వల్ల కాదు అలా భావిస్తే మనోరథాన్ని ఇది చేస్తా ఇది చేస్తానంటూ అటు ఇటు గట్టిగా గాలిలో తిప్పడమే అవుతుంది అది కాదు చేయాల్సింది ఒక విధంగా చేస్తే ముసలి సింహం కనుక వేటాడకుండా ఏదో ఒక మృగం నా పట్ల దయదలిచి నా నోటి వద్దకు రాకపోతుందా అని ఆలోచిస్తూ నోరు తెరుచుకుని పడుకున్నట్లుగా ఉంటుంది ఏదైనా ఆ నోరు తెరుచుకున్న సింహం దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుందా దానికి పాపం ఆకలి వేస్తోంది నేను ఎడ్లీ ఈరోజు దాని నోట్లో కూర్చుంటాను అని ఏ మృగమైనా ఆలోచిస్తుందా చేయదు కాబట్టి అంత ముసలి వయసు వచ్చినా సరే ఆహారం కోసం ఆ సింహమే లేవాలి బద్ధకాన్ని వదిలి కష్టించి పరిచేయాలి శ్రీకృష్ణుడి ముఖతహా వెలువడిన అద్భుత జీవన తత్వ రాగం ఇది ఉపనిషత్తుల నుంచి దీన్ని వింటూ వస్తున్నాం ఈ సందేశం నుంచి కొత్తదైన గొప్ప సందేశాన్ని మనకి శ్రీకృష్ణుడు అందిస్తున్నాడు అది నిత్యం అనుష్ఠించాల్సిన వేదాంతం మన స్వస్వరూపం దివ్యమైన ఆత్మాన్ని గ్రహించి ఆ ఆత్మతత్వాన్ని జీవితంలో అనుభూతం అనుచుకోవాలి అని తెలియజెప్పడమే అనుష్ఠాన వేదాంతం యొక్క ఉద్దేశం అనమాట అది మనం దీన్ని ఇలా చెప్పుకోవచ్చు ఇది ఒక మహామంత్రం అని కూడా చెప్పచ్చు మనం సాధన చేసేటప్పుడు నిరాశ అధైర్యము నిరుత్సాహము కలిగినప్పుడల్లా ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే ధైర్యం చేకూరుతుంది ధర్మపూర్వకంగా బాహ్య యుద్ధంలో అంటే బయట జరిగే యుద్ధంలో ఎవరైతే సూర్యుడో వాడు చేయిస్తే రాజ్యము లేదా మరణిస్తే స్వర్గము ఎలా పొందుతాడో అవిద్య అంటే మాయతో కూర్చున్నటువంటి మన మనం చేసే సంగ్రామంలో సాధకుడు విజయం పొందితే మోక్షాన్ని చేరుతాడు ఒకవేళ మరణం పొందితే ఉత్తమ లోక ప్రాప్తిని పొందుతాడు కాబట్టి రెండు విధాలుగా అతనికి అది శ్రేయస్కరమే ఆధ్యాత్మికత సాధన పూర్తి కాక మును ఒకవేళ మధ్యలో ముముక్షకి మరణం సంభవిస్తే అతనికి దుర్గతి ఏమాత్రము కలగదు ఉత్తమ లోకాల ఎందు సుఖాలు అనుభవించి మరళ భూలోకంలో ఉత్తమ వంశంలో లేక యోగులు యొక్క కులంలో జన్మించి తను ఇదివరకు వదిలిపెట్టిన సాధనను తిరిగి కొనసాగిస్తాడని భగవంతుడు మనకి ఆరవ అధ్యాయంలో చెప్పబోతున్నాడు అనమాట దీనికి సంబంధించింది అక్కడ కంక్లూషన్ ఇస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక సాధన ప్రకృతితోటి తన సంగ్రామాన్ని ఏమాత్రం సడలింపకుండా కృతనిశ్చయుడై మనం గట్టిగా సంకల్పించుకొని ముందుకి వెళ్ళిపోవాలే కానీ వెనకంజ వేయకూడదు అంటూ అర్జునుడి నెపంతో ఆయన మన్ని కూడాను హెచ్చరిస్తున్నారు కృతనిశ్చయ అన్న వర్డ్ యూజ్ చేశారు ఇందులో అంటే చెప్పబడినదల్లా లక్ష్యము అనుభూతం అయ్యేంతవరకు సాధనని ఏమాత్రం వదలకూడదు దృఢ నిశ్చయాన్ని కలిగి కలిగి ఉంటేనే మనం స్పష్టంగా చేయగలం దృఢ నిశ్చయం పట్టుదల లేనివారు మళ్ళీ ఆ మాయ కిందకి వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పటికప్పుడు మనం జాగృతమై ఉంటూ ఉండాలి తర్వాత ఇంకో పదం యూజ్ చేస్తే తస్మాత్ ఉత్తిష్ట అని అంటే లే అని భగవంతుడు అర్జునుడికి ధైర్యాన్ని బోధిస్తున్నాడు సంసార క్షేత్రంలో మనకి అంటే సంసారంలో మనకి అనేక దుఃఖాలు తాపత్రయాలు క్షణికమైన సుఖాలు వీటి కోసం మనం యాతలు పడుతూ ఉంటాం అలాంటి వాటి నుంచి మనకి బయటికి రావడానికి ఇచ్చే వాక్యాలు ఈ శ్లోకంలో మనకి చెప్పబడ్డాయి ప్రోత్సాహజనకాల బోధలు ఎంతైనా అవసరం మనకి లేకపోతే మనం చచ్చుబడిపోతూ ఉంటాం అన్నమాట అదే వాక్యాన్ని మనం స్ఫురణకు తెచ్చుకుంటూ మన జీవితంలో ముందడుగు వేయాలి అంటూ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ చచ్చిపోతే వీరస్వర్గం వస్తుంది గెలిస్తే రాజభోగాలు అనిపిస్తాం కాబట్టి శోకము విషాదము ఇవన్నీ మానేసి ముందు లేచి యుద్ధం చెయ్యాలి అంటే ముందు ఒక అడుగు వేయకుండా అక్కడే నిలబడి ఉంటే ఆ గొయ్యో నుయ్యో ఎందులోనో కాసేపటికి పడక తప్పదు కాబట్టి ముందు అసలు కర్తవ్యం నిర్వహించాం ఆ తర్వాత గొయ్యిలో పడితే బయటకు వచ్చే మార్గం కూడా మనకి ఆ భగవంతుడే చూపిస్తాడు అంటూ చక్కటి సమాధానం చెప్పారు శ్రీకృష్ణుడు మనందరికీ కూడాను చక్కటి మార్గదర్శనాన్ని చూపించాడు అయితే మనకి ఇక్కడ ఒక సమస్య వస్తుంది కర్మ చేయమంటున్నాడు కానీ ఎలాంటి కర్మ చేయాలి మళ్ళీ సేమ్ దానికి సమాధానమే మన నెక్స్ట్ శ్లోకంలో మరొక ప్రశ్నకి లింక్ చేస్తూ దానికి సమాధానాన్ని కూడాను ఆయనే చెప్పారు దాన్ని మనం రేపటి ఎపిసోడ్లో ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు